వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అతి పెద్ద హోదా జనం అండాదండ పుష్కలంగా ఉన్న యువ నాయకుడు అయితే జగన్ ఇప్పుడు ఇలా ఉండొచ్చు ఆయన అధిరోహించిన ఈ పదవిలో కార్యకర్తల కష్టం ఉండొచ్చు ఆత్మీయుల సాయం కూడా ఉండొచ్చు కానీ జగన్ ఇవాళ ఈ స్థానంలో ఉన్నాడు అంటే దానికి ముఖ్య కారణం ముగ్గురు స్త్రీ మూర్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఆ ముగ్గురు మరెవరో కాదు జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు శర్మిల తన జీవితంలో సగమైన భార్య భారతి ఈ ముగ్గురి త్యాగం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటో తెలుసుకునే ముందు మనం కాస్త అష్ట దిగ్బంధనం గురించి తెలుసుకోవాలి అష్ట దిగ్బంధనం అంటే తెలుసా ఎనిమిది వైపుల నుంచి మూకుమ్మడి దాడి భూత ప్రేత పిశాచ దాకిని శాకిని శంకిని లాంటివి ఒక్కసారిగా దాడి చేస్తే ఎలా ఉంటుందో ఏమవుతుందో ఒక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది మరి ఆ అష్ట దిగ్బంధనాన్ని అడ్డుకున్న ఈ ఆడబిడ్డల గురించి మనం తప్పక తెలుసుకోవాలి మొదటిగా వైఎస్ విజయమ్మ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణిగానే అందరికీ పరిచయం చూడగానే అమ్మ అని పిలవాలనిపించే పెద్దమ్మలా కనిపిస్తుంది కుటుంబం తప్ప రాజకీయంలో పొల్లు కూడా తెలియని అమాయకత్వం ఆమెది ఇక ఆమె ఎప్పుడూ కూడా రాజకీయ మీటింగుల్లో పాల్గొనలేదు ఒక్క వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారాల్లో తప్ప పెద్దగా ఎప్పుడు ప్రజలు చూసింది కూడా లేదు కానీ 2009లో అనుకోని పరిణామం వైఎస్ హఠాన్ మరణం విజయమ్మ జీవితాన్ని తలకిందులు చేసేసింది ఈ ఊహించని పరిణామంతో ఆమెకు ఎటు పాలు పోలేదు తన వాళ్ళు అనుకున్న వారంతా దూరమయ్యారు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గరయ్యారు ఇక తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి వారికిష్టమైన నేత కోసం చనిపోయిన ఆ పేద గుండెలకు ధైర్యం చెప్పాలని కొడుకుగా వైఎస్ జగన్ భావించారు కానీ జగన్ చేద్దామనుకున్న ఓదార్పు యాత్రకు అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోలేదు దీంతో జగన్ ఇచ్చిన మాట తప్పనని ఓదార్పు యాత్ర చేపట్టాడు నాన్న కోసం ఏడ్చిన ఆ కన్నీళ్లను తుడవాలని బయలుదేరాడు ఇక్కడే రాజకీయ బంధంలో జగన్ను ఇరికించి పారేశారు అప్పటి వరకు మంచివాడిలా కనబడ్డ జగన్ పై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు దీంతో ఒకవైపు భర్త మరణం విజయమ్మను కుంగదీస్తే కొడుకు జైలు పాలవడం ఆమెను మరింత కష్టాల్లోకి నెట్టింది అయినా ధైర్యానికి మారుపేరుగా నిలిచారు విజయమ్మ ఈ కేసుల్లో ఉన్న వాటిని ఆ దేవుడే తీరుస్తాడు కానీ తన కొడుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదని తానే పార్టీని ముందుకు నడిపింది విజయమ్మ ఎవ్వరూ లేకున్నా సరే తన వంతుగా కృషి చేశారు విజయమ్మ తన బాధను గుండెల్లోనే దాచుకుని జగన్ కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఎప్పుడూ ఇంటి గడప దాటిన విజయమ్మ తాను ధైర్యం తెచ్చుకొని నాయకులు కార్యకర్తలకు ధైర్యం చెప్పారు అందుకే ఆమె ధైర్యానికి మారుపేరుగా నిలుస్తారు కొడుకు ప్రమాణ స్వీకారం చేశాక జగన్ను హత్తుకొని ఏడవటం వెనుక ఈ కష్టాలు ఉన్నాయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తన తల్లి కన్నీళ్లు తుడిచిన జగన్కు తెలుసు తన అమ్మ ఎంత కష్టపడిందో అందుకే విజయమ్మంటే ధైర్యం ధైర్యం అంటే విజయమ్మ అని చెప్పుకుంటారు ఇక వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి వెన్నెముక ఐరన్ లేడీ షర్మిల అన్న జైలుకెళితే పార్టీ బాధ్యతలను తన భుజాల మీదకు ఎత్తుకుంది ఓదార్పు యాత్రతో అన్న చేతిలో ఆగిపోయిన వాటిని కొనసాగించింది షర్మిల జగన్ జైలులో ఉన్నా సరే ఆమె భయపడలేదు వైఎస్ అభిమానులు తన వెంట ఉన్నారని పార్టీని ముందుకు తీసుకెళ్లింది షర్మిల ఇంత సక్సెస్ కావడానికి కారణం పేదల కష్టాలను ఎలా తీర్చాలో ఆమెకు తండ్రి వద్ద నుంచే తెలిసింది అందరినీ దగ్గరకు తీసుకుని మాట్లాడతారు అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెబుతారు ప్రత్యర్థుల మీద చెణుకులు వేయడం షర్మిలకు తెలుసు తన వారి కష్టాలను విని తీర్చడం కూడా ఆమెకు ఇంకా బాగా తెలుసు అందుకే జగన్ను జైల్లో వేయించినా 2 ఏళ్ల పాటు పార్టీ పటిష్టంగా ఉందంటే దానికి కారణం విజయమ్మ అయితే మరోవైపు ఐరన్ లేడీ షర్మిల త్యాగం కూడా ఎంతో ఉంది ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ నేతలు ఒకవైపు కాకలు తీరిన చంద్రబాబు నాయుడు మరోవైపు జగన్ పొలిటికల్ కెరీర్ను భూస్థాపితం చేయాలని శతవేదాలా ప్రయత్నించి అలిసిపోయారు కానీ ధైర్యంగా నిలబడి జగన్కు అదనపు బలమయ్యారు ఈ స్త్రీ మూర్తులు ఇక మరో వ్యక్తి ఒకవైపు జగన్ తల్లి విజయమ్మ సోదరి షర్మిల కష్టకాలంలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టారు అయితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే నడవాలి అంటే డబ్బులు కావాల్సిందే అలాంటి టైంలోనే భారతి పార్టీకి కావాల్సిన సామాగ్రిని సమకూర్చారు ఇటు జగన్ లేడు జైల్లో ఉండటమే కాకుండా కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు
ఆ సమయంలో జగన్ సతీమణి వేల కోట్ల వ్యాపారాలను ఒంటి చేత్తో నడపాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఒకవైపు ఈడీ తమ ఆస్తులను అటాచ్ చేస్తుంటే కోర్టులతో పోరాటం చేశారు భారతి. తన పేరు మీద ఉన్న భారతి సిమెంట్ నుంచి సాక్షి మీడియాతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పవర్ ప్రాజెక్టులను కూడా హ్యాండిల్ చేశారు భారతి. అంతేకాదు జగన్ కు బెయిల్ రావడం కోసం ఆమె కోర్టుల చుట్టూ తిరిగారు. మరోవైపు పిల్లల చదువులు, పార్టీకి కావలసిన నిధులు ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. భర్తలో భార్య సగం అంటారు, కానీ జగన్ జీవితంలో మాత్రం భారతి సగం కంటే ఎక్కువే అని చెప్పాలి. ఆమె ఎంత కష్టం అనుభవించినా మూడో మనిషికి కానీ బయటకు కానీ తెలియనివ్వలేదు. ఎంతో సింపుల్ గా ఉండే భారతి జగన్ కు భార్యగా రావడం అదృష్టం అనే చెప్పొచ్చు. ఇలా ఈ వైఎస్ త్రిమూర్తులు ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. వైఎస్ జగన్ ఫ్యాన్స్ ని ఈ న్యూస్ ఇప్పుడు అమితంగా ఆకర్షించడమే కాదు వైరల్ గా కూడా మారిపోయింది. ఎంతటి మగాడైనా ఒక చిన్న పోలీస్ కేసు వస్తేనే అల్లాడిపోతాడు. అలాంటిది సిబిఐ నుండి రాజకీయ నాయకులు అలాగే ప్రతిపక్షానికి సైతం సవాల్ విసిరారు ఈ స్త్రీమూర్తులు. మరి అసలు సిసలు జగన్ బలమేంటో ఇప్పుడు అందరికి తెలిసింది కదా. తప్పకుండా ఈ ముగ్గురి కోసం ఇప్పుడైనా లైక్ చేయండి. అలాగే ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి స్త్రీమూర్తే ఉందని గుర్తించండి. ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు అన్నదానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదు.